హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి బ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశానన్నమాట. చూడండి, కింద గేట్ ముందు ఊడ్ చేసి ముగ్గేద్దామని వెళ్ళాను. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్నానండి, అంటే పిల్లలను బాక్స్ రెడీ చేసిన తర్వాత కిందికి వెళ్ళేసి ఊడ్ చేస్తాను. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత టెరెస్ పైకి వెళ్ళానండి. ఇవాళ వీడియో ఏంటంటే, గురువారం రోజు బాబా గుడికి వెళ్ళామండి. బాబాకి అభిషేకం కూడా చేయించాము. అభిషేకం వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమవుతుందండి, రియల్ వాయిస్ పెట్టేస్తున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ బాబా అనుగ్రహం మనందరిపైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. గుడికి వెళ్ళే ముందే ఇంట్లో పూజ కూడా పూర్తి చేసుకున్నామండి. ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామండి, అంటే ఎక్కువ హడావుడి లేకుండా. బాబా పూజ కొంచెం స్పెషల్గానే చేస్తాం కానండి, మనకు నచ్చిన విధంగా, అంటే ఇక్కడ రకరకాల పూలతో అలంకరణ చేసుకొని దేవుడికి ఇష్టమైన నైవేద్యం చేసేసుకొని పూజ అయితే పూర్తి చేసేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. బాబాకు అభిషేకము మేము చేసేటప్పుడు వీడియో తీయడానికి వీలవ్వలేదండి, అందుకోసమే వేరే వాళ్ళు అభిషేకం చేస్తుంటే వీడియో తీశాను. ఇక వీడియో అయితే కంటిన్యూ చేసేయండి, లాస్ట్ కలుద్దాము.
మధ్యాహ్న హారతికి కూడా అటెండ్ అయ్యామండి. అక్కడ తర్వాత హారతి అయిపోయిన తర్వాత అన్నదానం కూడా జరిగింది. అన్నదానం కూడా మేము పాల్గొన్నాము. పాల్గొనేసి తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బై బై ఫ్రెండ్స్.